నాగసాధువు అంటే ఎవరికి తెలియదు అసలు. నాగసాధు అనే వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనే వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళు మొన్న మొన్న రీసెంట్గా బయటకు వచ్చేసి నేను నాగసాధువును, నేను నాగసాధువును అంటే నాగసాధు నియమాలేంటి అసలు, మనం ఏ పరంపర కాదంటారా వాళ్ళు. నాగసాధు అని చెప్పుకునే వాళ్ళే కానీ నాగసాధువులు అయితే వాళ్ళ పరంపర చెప్పాలి కదా, వాళ్ళ పరంపరది ఏమని మరి, వాళ్ళ పరంపరది నాగ పరంపర తీస్తే మనుషులంతా నాగులే, మనుషుల పరంపర మొత్తం నాగులే. కానీ తెలుసుకున్న వాళ్ళు నాగలో నాగులు అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. మనుషులంతా నాగ పరంపరలో ఉన్న వ్యక్తులే. మనిషి పుట్ట ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు. మనిషి పుట్టుక మనిషి మనగడ దేనికోసం వచ్చింది మీరు చెప్పండి. నాగసాధువు అంటే ఎవరు, తన ఆ పేరు వెనుకలున్న అంతర్యం ఏంటంటే మీరు ఎట్లా చెప్తారు? నేను వచ్చిన పని నాగమము గురించి చెప్పడానికే రాలేదు నేను. సనాతనం అనే ఒక కాన్సెప్ట్ మీద, నాగ పరంపరలో ఈ భారతదేశం మీద నాగల పరంపర నాగ సాధువులను ఎందుకు గుర్తించలేకపోయారు? ఎక్కడ జరిగింది తప్పు, ఎందుకు తప్పు జరిగింది? నాగ సాధువులను ఎందుకు సంబోధించాలి మనం? నాగ పరంపర సాధు అనే ఒక కాన్సెప్ట్, సాధు అనే వర్డ్కి నాగ సాధు అనే వర్డ్కి రెండింటిని ఎందుకు? సాధన అంటే, సాధన అంటే అన్వేషించడం, సాధించింది ఏదైనా ప్రాక్టీస్, సాధించిన దాన్ని సాధన అంటారు. సాధన అంటే ఏంటి? సాధన ఒక పదం వివరించండి. సాధన అంటే ప్రాక్టీస్ చేయడాన్ని సాధన అంటారు. మళ్ళీ 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 అన్వేషించడం, నిరంతరమైన అన్వేషణ, నిరంతరమైన అన్వేషణ వ్యక్తిని నాగసాధువు అంటారు. నిరంతరమైన అన్వేషణ, వాళ్ళు వాళ్ళకి ఏది ఆపదు, వాళ్ళని ఏది ఆపదు, అన్నిటిని ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే ఉంటారు. అప్డేటింగ్ సిస్టమ్ ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతూనే ఉంటారు. అది దేనికోసం, నీ కోసమా నా కోసమా? సరే, మీరు ఎన్నెళ్ళు సాధన చేసి? నా పర్సనల్ విషయాలు నేను చెప్పడానికి దానికి టైం ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన సమయం, మీరు నాగసాధువు అని చెప్పి ఈ వీడియో చూసే వ్యక్తులు నమ్మాలి అని అంటే, నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఏం చేశారు అనేది వాళ్ళకి తెలియాలి కదా. నా పరంపరలో నేను వచ్చాను. నా పరంపర, నాకు ఒక అడ్రస్ ఉంది, నాకు ఒక ముద్ర ఉంది. నేను వచ్చింది భూపాలపల్లి. భూపాలపల్లిలో నందిగామ అనే ఊరు నుంచి ఒక ఆశ్రమం, మాకు నందిగామ ఊరిలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఊరు ఆశ్రమంలో మాకు పీఠం ఉంది, నాగపీఠం అని. ఏంటి ఆ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంది? మాది ఋషుల పరంపరల. నేను అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఋషుల పరంపర, అసలు ఋషులు అంటే ఎవరు, నాగసాధువులు అంటే ఎవరు, ఈ నార్మల్ సాధువులు ఎవరు, ఈ భిక్షాటన సాధువులు ఎవరు, ఇళ్ళన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఈ నాగసాధువులు ఎవరు అనే కాన్సెప్ట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు వెనకకి తిరిగి చూడండి, మీ కొన్ని వీడియోస్ చూశాను నేను. కొన్ని మతాలు అంటున్నారు, మతాలు అంటున్నారు. మతం ఎప్పుడు వచ్చింది? చాలా వీడియోస్ చూశాను, మతాలకి మనుషులకి సంబంధం లేదని చాలా మంది ఉంటారు. మరి ఏంటి అని ప్రూఫ్ ఎవరు చూపెట్టలేకపోతున్నారు? ఎందుకు మతాలకి మనుషులకి, మనుషులకి మతాలకి సంబంధించిన కాన్సెప్ట్, మతాలకి సంబంధించిన కాన్సెప్ట్ అసలు దేని గురించి? మతం అనే ఒక ముద్ర వేసుకున్నారు, కులం అనే ముద్ర వేసుకున్నారు. ఎవరు చేసిన తప్పులు, ఎవరు చేస్తున్న తప్పులు, ఎవరు చేస్తున్న తప్పులు అని వెనకకే తిరిగి చూస్తే నిజమైన గురువుల పరంపర నాకు తెలిసింది. నేను శాపగ్రస్తులను అని నేను చెప్పలేను, బట్ నాకు కొన్ని దైవ బలాలను బట్టి నేను వెనకకే తిరిగి చూసి అసలు నాకు ఎందుకు ఇలా అయింది అని నేను వెనకకే. స్వామి, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీరు కూడా చూస్తున్నట్టున్నారు, ఏదైతే అఘోరి మాత, నేను నాగసాధువుని అండ్ సేమ్ యాజ్ యూజువల్గా అఘోరి మాత అని చెప్పి ఒక వ్యక్తి సంచరిస్తుంది కదా, అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? ఆమె నాగ, ఆమె వచ్చింది అఘోర పరంపరలో వచ్చింది. అఘోర పరంపరలో ఆమె వచ్చింది. ఆమె సనాతన ధర్మం గురించి ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చేయలేదు. కానీ తనని విమర్శించడానికి కాదు నేను వచ్చింది, నిజమైందేంటో తెలుసుకోవడానికి. సనాతనం అనంటే ఆ సనాతం అనే వర్డ్ కి అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఎవరైనా గమనించారా? గ్రంథాలకు గ్రంథం అని అడిగారు. మీ ఒక ఇక్కడ ఇంటర్వ్యూలో ఒక అతన్ని చూశాను, అతను కూడా అన్వేషించేది నిజమైన దానికోసమే అన్వేషిస్తున్నాడు, నిజం అనే దానికోసమే అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణలో నిజంని కోరుకుంటున్నాడు. కానీ గ్రంథాలు చెప్పినవి నమ్మి దాన్ని ప్రబోధించడం వల్ల ఆ గ్రంథం చెప్పింది, గ్రంథం చెప్పింది అంటున్నారు. గ్రంథంలో ఎన్నో ఎవరెవరో ఎవరెన్నో ఎన్నెన్నో మార్పులు రాస్తున్నారు. ఇప్పుడు నీ బుక్ ఉంది, ఈ బుక్ నా అనుభవాల కోసం రాశాను. ఈ అనుభవానికి సంబంధించిన బుక్ నేను రాస్తే దీన్ని నిజమని ఎలా ప్రమోషన్ చేస్తున్నారు? గ్రంథంలో ఉండే అంశాలన్నీ కూడా నిజాలు కావు. అసలు భగవద్గీత ఎవరు
ఎవరు రాసి గ్రంథంలో ఉండే అంశాలు నిజాలు కావంటరా నేను గ్రంథంలో రాసినవి అన్నిటి కొన్ని గుర్తులకు మాత్రమే రాసిల్లు ఆ గుర్తులు దేవరి కోసం రాసిల్లు మన న్యాయస్థానంలో కోర్టులో హైకోర్టులో అయినా సుప్రీం కోర్టులో అయినా మన ఒక ముద్దాయిని బోన్లో విల్చిన తర్వాత చెప్తున్నట్టు ఒక మహాభారతం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేపిస్తారు కదా మరి అది తప్పంటరా గీత అన్నారు గీత గీత రాక ముందు రూల్స్ లేవా శ్రీకృష్ణుడు లేక ముందు శ్రీకృష్ణుడి ముందు ఎవరి అవతారం ఉంది చెప్పండి ఎవరి అవతారం ఉంది రాముడు అవతారం ఉంది శ్రీకృష్ణుడు ఎవరు రాముడు ఎవరు ఎవరు రాములు ఎవరు శ్రీకృష్ణుడు ఎవరు వీళ్ళు రాజులు రాజులకు సంబంధించి సింపుల్ గా రాముడు రాజా yes రాజు రాముడు రాజా రాముడు రాజే రాముడు దేవుడు అని అంటాను రాముడు దేవుడు కాదు రాముడు దేవుడు అని అంటాను రాముడు దేవుడు కాదు దేవుడు అయితే ఎందుకు చనిపోతాడు దేవుడైతే ఎందుకు చనిపోతాడు దేవుడిని ఎవరైనా చూసారా అసలు ఈ భూమిన దేవుడు అనే పదం ఎందుకు వచ్చింది దేవి దేవత అన్నారు దేవి అనే ఒక 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 దానికి దేవుడిని దేవుడే లేడని మీరు అంటున్నారు నేను దేవుడు లేడు అని నేను చెప్పలేదు నిజమైన దాన్ని చూపెట్టడానికి దేవుడు లేడని మీరు చెప్తున్నారు ఇప్పుడు చెప్పకనే చెప్పిరు దేవుడు ఎవరు నేను రాముడు దేవుడు కాదు అన్నాను రాముడు దేవుడు కాదు అన్నాను దేవుడు లేడు అని రాముడు దేవుడని కొలిచే హిందువులంతా అదే తప్పు ఎక్కడ జరిగిందని వల్ల గుద్ది చెప్పడానికి వచ్చిన అది తెలుసుకోవడానికి ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఇదే భ్రమలో ఉంటారు ఇదే భ్రమలో సరే రాముడు దేవుడు కాదని మీరు నిరూపించండి రాముడు దేవుడని నేను నేను వాస్తవిక నిజాలను నిరూపించడానికి మీరు నిరూపించండి దేవుడని నేను నిరూపిస్తాను వాస్తవిక నిజాలు నిరూపించడానికి నేను వచ్చాను అంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్న వాస్తవిక నిజాలు గావా పురాణాల్లో ఉన్నాయి గతంలో ఉన్న అసలు పురాణాలు ఎవరు రాసిల్లు అంటే భద్రాచలం నిజం కాదంటరా అసలు గుళ్ళు అక్కడ సీతమాతరావు చీరలారేసింది నిజం కాదంటరా భద్రాచలం గురించి అడుగుతున్నావు కదా నక్షత్రం నిజం కాదంటరా అదే చెప్తున్నాను అక్కడ సీతమ్మ తల్లి వారు చీరలారేసిన మాట నిజం కాదంటరా లేదంటే ఆ రామాయణం అంతా కల్పితమంటరా రామాయణం రాసింది ఎవరు వాల్మీకి వాల్మీకి రాసిండు వాల్మీకి ఎవరు ఎవరైనా కూడా రాసిరు కదా అదే ఎవరు అని అడుగుతున్నా ఫస్ట్ ఎవరు అని తెలుసుకో రాసిన వ్యక్తి ఎవరు అని తెలుసుకో ఫస్ట్ రాసింది ఎవరు వాల్మీకి అన్నారు వాల్మీకి మహర్షి అని అన్నారు మహర్షి అంటే ఏంటి ఋషి ఋషి ఆ ఋషి ఇప్పటికి ఉన్నాడా లేడా రాముడు ఉన్నాడా సరే ఋషి ఉన్నాడు అని నిరూపిస్తాను 5000 10000 ఉన్న సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పటికి ఉన్నారని నిరూపిస్తాను వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు దాన్ని దేన్ని అన్వేషించి కోరుకుంటున్నారు రాముడు దేవుడా సనాతనమా